மில் வரவும் எல்லாம் தோடியர் கால் நம் சொல்லுவதோ இங்கரியதுதான் தான் உளிதோர் ஒருவனாக நன்குடர் வார்க்கும் முடரலாக சூழலுடைய சுடர்க்கொளாதி భక్తమృతం విశ్వజనానుమోదనం సర్వార్ధదం శ్రీషఠకోపవాంగ్మయం సహస్రశాఖోపనిషత్సమాగమం నమామ్యహం ద్రావిడవేదసాగరం శ్రీమతే రామానుజాయ రామానుజాయనమా భగవన్ నిర్హేతుక కృపా కటాక్ష జన్యమైనటువంటి దివ్యజ్ఞాన సంపద కలిగిన మహానుభావులు నమ్మాళ్లు అనుగ్రహించినటువంటి తిరువాయిముజి సూక్తి సన్నిధానము అయినటువంటి ప్రబంధంలో ఏడు పత్తులు ముగించుకున్న తర్వాత ఎనిమిదవ పత్తులో మనం రెండవ తిరువాయిముజులో ఉండేటువంటి నాలుగు పాశురములను అనుసంధానం చేసుకున్నాం ఒకటి రెండు మూడు నాలుగుగా ఉండేటువంటి పాశురములలో బ్రహోత్కంఠితగా అభిసారికగా ఉండేటువంటి నాయికావస్థలో నమ్మాళ్ళు మనకి ఆ విరహానికి సంబంధించిన అంశములతోనే మనకి ప్రాప్యము విరోధులైనటువంటి వాటిని ఎలా నిరసించాలో చెబుతున్నట్లుగా ప్రారంభించి వారి యొక్క ప్రవచనాన్ని సాగిస్తున్నారు జ్ఞానత్తిల్ తంపేచ్చు పేయొచ్చు ప్రేమత్తిల్ పెన్ అని అంటారు అంటే ఒక జ్ఞాన దశలో ఉన్నప్పుడు తమకు తామే పలుకుతున్నట్లుగా ఉంటారు ఒక ప్రేమ దశలో ఉన్నప్పుడు తమను తాము ఒక స్త్రీగా పెన్ పేచ్ నాయకావస్థను పొందుతారు జ్ఞానంలో ఉంటే ఒక జ్ఞానిగా తను మాట్లాడతారు కాదు ప్రేమలో ఉన్నప్పుడు ఒక్క ప్రియుడు తనొక్కడే సర్వం అన్నట్లుగా ఇతరం జగత్ అన్నట్లుగా స్త్రీ ప్రాయమే కదా భగవంతుడు ఒక్కడే పురుషోత్తముడు అయినప్పుడు ఆయనే జగద్వల్లభుడు జగన్నాథుడు అయినప్పుడు మనమంతా స్త్రీలమే అనేటువంటి భావన శాస్త్రము చెప్పిన భావన ఏదైతే ఉందో అది శాస్త్రము చెప్పినది కాబట్టి పాటించేవాళ్ళం మనం అవుతాం కానీ వారు వారి పొందే భావనను పట్టి శాస్త్రములు అన్నీ ప్రకటిస్తాయి ఇలా ఉంటారు జ్ఞాని వ్యపదేష్టవ్య ఎలా ఉండాలంటే ఒక ప్రేమ దశను పొందిన వారు తమకు తాము ఆ భార్యగా ఒక ప్రేయసిగా భగవంతుని యొక్క ప్రాణసఖిగా ఉండేటువంటి స్థితిని పొందుతారు అలా పొందడాన్ని ఒక రక అద్భుతమైనటువంటి ప్రేమ దశ ప్రేమకు పరాకాష్ఠగా భావిస్తారు ఆ స్థితిని పొంది పలుకుతున్నవారు నమ్మాళ్ళు వాళ్ళు కాబట్టే నమ్మాళ్ళు వాళ్ళ నాయిక నవాళ్ళు అనేటువంటి ఒక అనొక ప్రేయసి లేదా బకుళాభరణ నాయకి అని పిలుస్తారు ఈ ఈ నాయకిని అలాంటి నాయకి పలుకుతోంది ఎలాగా భగవంతుడనేటువంటి వాడు ప్రాపకుడు ఆయనే ప్రాప్యము ఆయనే ఉపాయము ఆయనే ఉపేయము ఆయనే అయినప్పుడు మనని తాను పొందడానికి తాను తాను ఏదో సంకల్పించి ఉంటాడు తన వైపు నుంచి తప్పేం ఉండదు కదా మన మీద కరుణ తనం ఎప్పుడూ ఉండడానికి అవకాశమే లేదు ఆయన కరుణామూర్తి కరుణామయుడు కరుణాపయోనిధి దయాజలనిధి ఎన్నో పేర్లతో మనం పిలుస్తామే అలాంటి కారుణ్యము భవించిన పరమాత్మ ఆ కరుణాస్వరూపిణి లక్ష్మీదేవితో ఎడబాయక అగలహిల్లే నిదయమిన్ను అలమేల్ మంగయూరమార్బాని శ్రీనివాసుడు ఎప్పుడూ లక్ష్మీదేవితో కూడే ఉంటాడు కదా లక్ష్మీదేవి అంటే సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యా అన్నట్టుగా సాక్షాత్తు దయాస్వరూపిణి అయినటువంటి తల్లి ఆ లక్ష్మీదేవి కావడం చేత ఎప్పుడూ లక్ష్మితో కూడి ఉండే పరమాత్మ ఎప్పుడూ కరుణాపయోనిధి అయినా ఆయన కరుణలో ఎలాంటి లోటు ఉండదు అలాంటి కరుణాపయోనిధి అయిన పరమాత్మ వైపు నుంచి ఎలాంటి తప్పిదము ఉండదు ఏదో మన వైపు నుంచే ఏదో భగవంతుని చెందడానికి చేరడానికి మనం వెడుతున్నప్పుడు ఏదో ఒక అడ్డు ఉంటుంది అది మనమే మనం పురాకృత సుకృత లేదా దుష్కృత ఫలంగా ఏర్పడిన అద్దు అది ఆ హద్దుని ఆ అడ్డుని తొలగించుకోవడం మన బాధ్యతలోది అవునా చేయగలమా కానీ చేయలేం భగవంతుడు మాత్రమే ఆ అడ్డు తొలగించగలడు ఆ విరోధుల్ని కూడా భగవంతుడే నిరసించగలడు కానీ ఆ విరోధులతో నాకు నిమిత్తము నాకు సంబంధము లేదని ప్రకటించడం మాత్రం మనం చేయగలం అలాంటి ప్రకటించే దిశగా ఈ నమ్మాడు వాళ్ళ నాయిక ఐదవ పాశురాన్ని ప్రారంభం చేస్తున్నారు ఆజి పలవనై అనే పాశురం ఆజి పలవన తోజియర్కాళ్ నమ్ముడయమేధాన్ సొల్లువదో ఇంగు అరియదుధాన్ ఊజితో రూజి బరువనాగ నన్గుణర్వార్కుం సూజలుడయ సూయలుడయ సుడర్కుళాది తొల్లయం సోధి నినైక్కుంగాలే అని పాసురం నినైక్కుంగాలే మనం తలంచి చూడగా జాగ్రత్తగా మనం గనక ఆలోచించి తలంచితే ఆలో స్మరణ చేస్తే గొప్ప తేజస్సు కదా భగవంతుడంటే జగన్మూలమైన తేజస్సు కదా జగత్కారణమైన గొప్ప తేజస్సు అన్ని తేజస్సులకు ఆయనే గొప్ప తేజస్సు తస్య భాష సర్వమిదం విభాతి అని అంటారు ఆయన యొక్క తేజస్సుతోనే లోకమంతా ప్రకాశిస్తుంది సూర్యునిలో ఉండే తేజస్సు ఆయనదే చంద్రునిలో ప్రకాశించే ఆహ్లాదకరమైన తేజస్సు ఆయనదే అగ్నిలో తాపాన్ని కలిగించే తేజస్సు ఆయనే ప్రతాపమైన ప్రహ్లాదమైన పరితాపమైన తాపమైన ఈ తేజస్సులన్నీ కూడా సూర్య చంద్ర అగ్ని రూపములలో ఉండే తేజస్సులకు మూలమైన తేజస్సు ఆయన అని కదా మనకు భగవద్గీతలో పరమాత్మ చెప్పాడు యదాదిత్య గతం తేజ జగద్భాసయతే అఖిలం యంద్రమసి తత్ తేజో విద్ధిమామకం ఆదిత్యగతం తేజ సూర్యభగవానులో ఉండే తేజస్సు నాదే అర్జున చంద్రమసి చంద్రుడిలో ఉండే తేజస్సు కూడా నాదే కదా నా యొక్క తేజస్సు వల్లే చంద్రుడు ఆహ్లాదాన్ని కలిగిస్తూ వెన్నెల కురిపిస్తున్నాడు నా యొక్క తేజస్సులో అంశను స్వీకరించే సూర్యభగవానుడు ప్రతాపాన్ని కలిగిస్తున్నాడు యథా ప్రహ్లాద నా చంద్ర ప్రతాపాతు తపనో యథ ప్రతాపాన్ని కలిగించే సూర్య అయినా ప్రహ్లాదమును కలిగించేటువంటి చంద్రుని యొక్క కాంతి అయినా అగ్నిలో ఉండేటువంటి యచ్ఛ అగ్నవు అగ్నిలో ఉండే తాపాన్ని కలిగించే ఒక గొప్ప తేజస్సు అయినా ఈ తేజస్సులన్నీ నావే అని తాయనే ఆయనే చెప్పాడు యదే కంజ్యోతి బహుధ విభాతితస్య దేవస్య వేదము చెప్పింది ఆ భగవంతుని యొక్క దివ్య జ్యోతిష్యే అనేక రకాల జ్యోతిస్సులుగా ప్రకాశిస్తోంది లోకంలో ఈ లోకంలో ప్రకాశించే ప్రకాశములన్నీ భగవంతుని యొక్క ప్రకాశములో అణుమాత్రములై ప్రకాశిస్తున్నాయి అని వేదము చెప్పింది ఇతిహాసము చెప్పింది స్మృతి గ్రంథములు చెప్పాయి అలాగ సుడరు కొళాది అన్ని తేజస్సులకు మూలమైన గొప్ప తేజస్సే భగవంతుడు కదా సూజలుడయ తొల్లై అంశోది అన్నిటికీ మూల కారణమైన తేజస్సు కూడా ఆయనే ఆ తేజస్సు నుండే ఈ లోకమంతా అగ్నే రాపహ అద్భ్య పృథివీ పృథివ్యా ఓషధయీభ్యో అన్నాత్ పురుష అంటూ ఏది ఏది ఎలా సృష్టిలో ఈ సృష్టి అంతా వ్యాపించిందో అలా సృష్టి అంతా అగ్ని నుండి ఏర్పడితే అగ్నిలో ఉండే తేజస్సు కూడా ఆయనే కదా కాబట్టి మూలకారణమైన తేజస్సు ఆయన ఆయన నుండే లోకం అంతా వ్యాపించింది కాబట్టి సుడర్ కుళాది అన్ని తేజస్సులకు మూలము ఆయనే తొల్లై అంశోది సృష్టి మూల కారణమే జగత్ కారణము తానే అయి తినైక్కుంగా అలాగనగా తలంచి చూస్తే కనుక ఆయన ఇంతవాడు అంతవాడు అని చెప్పేటువంటి అవకాశం మనకు ఉన్నదా అని ఎంత ఉంటాడు సృష్టికి మూలమే తానైనప్పుడు సృష్టి ప్రకాశించే ప్రకాశములన్నింటికి ఆది మూలము తానైనప్పుడు అని ఎంత ఉండాలి మనం ఊజి తోరూజి ఒరువనాగా నందు ఉనర్వార్కం ఉనరలాగా ఉనరలాగా తెయ్య తెలియజాలదు తెలియలేము తెలియ చెప్పడానికి ఆయన అర్థము కానివాడు ఎంత చెప్పినా తరగనంత గొప్ప ఐశ్వర్యము గొప్ప ఆనందము గొప్ప గుణ సంపద కలిగిన వాడైనా ఉనరలాగా అలాగా తెలియరాని రాడు ఎలాంటి వారికి మనలాంటి వాళ్ళకైతే మాటలు రావు మనలాంటి వాళ్ళకైతే జ్ఞానము లేదు కాబట్టి మనలాంటి వాళ్ళకి తెలియరాడా కాదు ఉనర్వార్కు తెలియ సమర్థులైన వారికి కూడా ఎంతమంది గొప్ప గొప్ప జ్ఞానులు ఉన్నారు చాలామంది కదా వాళ్ళందరికీ కూడా తాను అందడైన చిక్కడు శనకాదులకు శనకాది మహర్షులంటే గొప్ప మహర్షులు ప్ర ప్రారంభ కాలంలో సృష్ఠ్యాదిలో పుట్టినటువంటి ఎలాంటి ప్రాకృతిక సంబంధము లేని బ్రహ్మమానస పుత్రులై భగవత్ కటాక్ష పాత్రులైన సనక సనందన సనత్కుమార సనత్సుజాతులనే మహర్షులకు కూడా చిక్కడు సనకాదులకు వారి కూడా చిక్కని వాడు ఆయన అంటే అలాంటి వాళ్ళకే తెలిగినంత గొప్పతనము మాహాత్మ్యము కలిగిన వాడే పరమాత్మ అలాంటి వాడిని చెప్పాలంటే ఊజితో తోరూజి ఒరువనాగా అంటే కాలమంతా వెచ్చించి మనకుండే కాలమంతా మనం ఎంత కాలం బతుకుతామో అంతకాలము ఆయన గురించే చెప్పినా కూడా ఇట్టివాడు ఒరువనాగా ఇంతవాడని చెప్పడానికి చెప్పడానికి కానంత గొప్పవాడు నాయమాత్మా ప్రవచనే నభ్య నా మేధయా నా వేదము చెప్పింది మాటల మాటలతో ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్పతగిన వారము కాము అలా అందేవాడు కాడాయిన గొప్ప గొప్ప మేధా కలిగిన వాడిని మేధాశక్తి కలిగిన వాడిని అండి అంటారా నా మేధయా మేధాశక్తి వల్ల కూడా ఆయన దొరికేవాడు కాడు నా బహునాశ్రుతేన నా మేధ లేకపోయినా అండి నేను చాలా విన్నానండి వేదములో చెప్పిన విషయాలు విన్నా వేదాంతములు విన్నా వేదోప బ్రహ్మ బ్రహ్మణములు చూచా వేదాచార్యులైనటువంటి బ్రహ్మాత్ములు యొక్క సంసేవనంలో వారందరి యొక్క విషయాలు విని హితోక్తులన్నీ విన్నవాడిని కాబట్టి బహునాశ్రుతేన నేను చాలా విన్నవాడిని అండి బాగా తెలిసినవాడిని అంటావా నీ వల్ల కూడా కాదు ఎవరి వల్ల అవుతుంది తేన ఆయన ఎన్నుకుంటాడు మనకి జ్ఞానం ఉంది కదా నేను గొప్ప జ్ఞాని కదా తెలుసుకుంటానంటే తెలియబడడు పరమాత్మ ఏ జ్ఞానము లేని వాడికైనా ఓహో వీడి వల్ల నేను తెలియబడాలనుకుంటే వాడికి జ్ఞానాన్ని ఆయన కలిగించి ఆయన ద్వారా ఆయన ఎన్నుకుని ఆ వ్యక్తిని గొప్ప జ్ఞానిగా మారుస్తూ ఉంటాడు ఆయన కాబట్టి జ్ఞానము ఆయన తెలియబడాలన్నా తెలియకుండా ఉండాలన్నా ఆయన చేతిలో పని కాబట్టి మనం కాలమంతా వెచ్చించి భగవద్గుణ కీర్తనమే నిర అప్రతిహతంగా చెప్తున్నప్పటికీ కూడా చాలనంత గొప్ప సంపద గొప్ప గుణ సంపద కలిగినవాడైనా విష్ణు సహస్రనామ స్తోత్రంలో అంటారు శబ్దాతిగ శబ్దములకు అందడాయన యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ వేదము చెప్పింది కదా నా మాటలతో నేను భగవంతుడిని కీర్తించలేను అని వెనుదిరిగి వచ్చిన శృతులన్నీ చెప్పాయి అప్రాప్య మనసా సహ మాటలతోనే కాదు మనస్సుతో కూడా ఇంతవాడని గుర్తించలేనంత గొప్పతనం భగవంతుడిది నమో నమో వాంగ్ మనసాతి భూమయే అలాంటి వాడు కూడా మనం ప్రేమతో ప్రేమ నిండిన హృదయంతో పలికితే చిన్న మాటకి కూడా లొంగిపోతాడు ఏ మాటకి లొంగని వ్యక్తి శబ్దాతిగ శబ్ద సహహ చిన్నగా కన్నయ్య అని పిలిస్తే పలుకుతాడు ప్రేమ నిండి ఉండాలి యదహం భక్తి ఉపహృతం అని చెప్పాడు కదా భగవద్గీతలో ప్రేమ నిండిన హృదయంతో చిన్న పేరుతో పిలిచిన సీరు పేరు అజైతనభం సీది ఎరుళాధే అంటారు గోదమ్మ తల్లి తిరుప్పావైలో చిన్న చిన్న పేర్లతో మనం ఎంత పిలుస్తామండి భగవంతుడిని ఎంత పిలవాలి ఈ రోజుల్లో ఉండే వారిని మనం గొప్ప గొప్పగా కీర్తిస్తుంటే భగవంతుడిని చిన్న చిన్న పేర్లతో పిలిస్తే నొంగుతాడా అలాంటి చెల్లులారా ఆయన యొక్క ఆయన ఆశ్రయించడం కానీ ఆయన అనుగ్రహించడం కానీ మన చేతిలో లేని పని నమ్ముడయ మేధాన్ మన అధీనము కాదు అంతా భగవద్ అధీనమై ఉన్నది ఆయన ఆశ్రయించాలి ఆయన ఆదరించాలి ఆయన అభిమానించాలి ఆయన కీర్తించాలి అంటూ ఈ పాసులంలో నమ్మాళ్ల నాయిక హితబోధ చేస్తున్నట్లుగా ఉంటుంది ఆళ్వారు తిరువడి வன் நம்மில் வரவுமெல்லாம் தோழியற்கால் நம்முடையமேதான் சொல்லுவதோ இங்கறியதுதான் ஊழிதோரூவனாக நன்குடர் பார்க்கும் உடறலாக சூழலுடைய சுடற் தொல்லை நிலை குங்காழ்வார் திருவடிகளே ஷரண